తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ పార్టీ క్యాంపు కార్యాలయంలో రామచంద్రపురం వార్డు వాలంటీర్లకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ నిర్మూలనకై మన రాష్ట్రంలో నాలుగు విభాగాలు పనిచేస్తున్నాయని వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ కరోనా వైరస్ నిర్మూలనకై వారు ఎంతో సేవలను అందిస్తున్నారని అన్నారు. సచివాలయంలో పనిచేస్తున్న వార్డు వాలంటీర్లకు 500 విలువ చేసే నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మీ అందరికీ తెలుసు గత 4 రోజులుగా మనం అందరం ఇంటికే పరిమితమై ఉన్నాం. కేవలం 4 విభాగాలు ఈ కరోనా వైరస్ వల్ల నిరంతరం పనిచేస్తున్నాయి. ఒకటి వైద్య సిబ్బంది, రెండు పోలీస్ శాఖ, మూడు పారిశుద్ధ్య కార్మికులు, నాలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్స్ వ్యవస్థ. ఈరోజు ఈ పట్టణ వాలంటీర్స్ అందరికీ నిత్యావసర వస్తువులు కార్యక్రమం పంపిణీ చేద్దామని అనుకుంటున్నాం. ఈ వాలంటీర్స్ మొత్తం అందరికీ 12 సచివాలయాలకి, వార్డు సచివాలయాలు అందరికీ నిత్యావసర వస్తువులు మొత్తం ఒక్కొక్కరికి పంపిణీ చేద్దాం. మొత్తం వాలంటీర్స్ అందరికీ పంపిణీ చేయాలని అనుకుంటున్నాం. మీకు ఒక 500 రూపాయలు ఉంటుంది. కూరగాయలు, నూనె సామాన్లు, నూనె సామాగ్రి మొత్తం ఇవన్నీ ఒక క్యాప్ కింద తయారు చేసి మొత్తం అందరికీ వాలంటీర్స్కి పంపిణీ చేస్తాం.